నేను గిబో చేస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడే కంపెనీ మార్కెట్లో రాలేదు, అప్పుడే మార్కెట్ నేర్చుకున్న వాళ్ళు కాదు వీళ్ళంతా. అప్పటికి వేరే వేరే కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి టీమ్స్ కలిగి ఉన్నవాళ్ళు, అనేక కంపెనీల్లో సన్మానం చేయించుకున్న వాళ్ళు వీళ్ళంతా. అండ్ ఇందులో చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు వీళ్ళంతా, ఈ ఎంఎల్ఎంలో ఇలాంటి వాటిల్లో. కాబట్టి వేరే చోట ఉన్న వాళ్ళు కిబోలోకి వచ్చారంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా భవిష్యత్తుకి మార్గంగా సీక్రెట్ కాయిన్స్ ఇచ్చాను. అప్పటికి వాళ్ళకి రకరకాలుగా మనం అనేక రకాల ఉపయోగాలు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మైనీడ్స్లో నేను అంతకు మించి మంచి ఉపయోగాలు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా వస్తారు వాళ్ళంతా. వస్తూ వెళ్ళి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు, ఆ కమిటీని కూడా తీసుకొచ్చేస్తారు మన దాంట్లోకి అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం అంతకు మించిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిన వాడు మరో 10 మందిని తీసుకుని వస్తాడు. మరో 10 మందిని తీసుకొచ్చి అంత గొప్పగా తయారు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది, కానీ వాళ్ళు నిర్బంధించిన నేను చేయలేను. నన్ను విమర్శించే వాడిని కూడా ఉపయోగపడేలా నేను చేయాలి, కానీ ప్రతిగా వాళ్ళు విమర్శిస్తే నాకు వాళ్ళు నాతో రారు. వాళ్ళకి కష్టం అనిపించింది వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళకి నష్టం అనిపించింది వాళ్ళు ఏదో అంటారు, తప్పలేదు అది. కానీ భవిష్యత్తులో మళ్ళీ అంత మంచి లాభం వాళ్ళకు ఉండేటట్టుగా, మంచి ఉపయోగాలు వాళ్ళకు ఉండేటట్టుగా నేను ఎప్పుడైతే దీన్ని మార్చుకుంటూ దీన్ని డెవలప్ చేస్తూ వెళ్ళానో వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు, విమర్శించిన వాళ్ళు వస్తారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ కమ్యూనిటీని తెచ్చుకోవడం ఎలాగో అనే దాని మీద నేను చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. రేపు రిలీజ్ చేయబోయేటువంటి కొత్త ప్లాన్స్లో మీరు ఏ ఇంతకు ముందు భారతదేశంలో ఎప్పుడు దొరకనంత లాభం, దొరకనంత డబ్బు దీంట్లో మైనర్స్లో ఇప్పుడు నేను కొత్త విధానాలు తీసుకొచ్చి దాంట్లో దొరుకుతుంది అనిపించేలా తయారు చేసుకున్నాను. కాబట్టి వస్తారు నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి బోల్డ్ మనీ తీసుకొని వచ్చేస్తారు. కాబట్టి మీరు ఎక్కువ కాయిన్స్, 100 కొద్ది కాయిన్స్ కొనేసి, 1000 కొద్ది కాయిన్స్ కొనేసి అక్కడ బ్లాక్ చేయకండి. ఇప్పటికే నేను ఒక రకంగా చాలా బాధపడుతున్నాను. ఇప్పటికే నేను కొంతమంది పడుతున్నటువంటి ఇబ్బందికి ఒక మనిషిగా, సాటి మనిషిగా, ఒక కంపెనీ నడుపుతున్నటువంటి కంపెనీ యజమానిగా నేను బాధపడుతున్నాను. అదేంటి తెలుసా? ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కానీ, మన తాలూకా పీసీట్లు కానీ, మనం తీసుకున్న నిర్ణయాల వాళ్ళు కానీ కొంతమంది ఎక్కువ కాయిన్స్ కొనుక్కొని ఎక్కువ రేటు కొనుక్కొని ఇందులో ఖచ్చితంగా నాకు మంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో అప్పు చేసి మరీ ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని ఉంచుకున్నారు, బీసీట్లో కాయిన్స్ కొనుక్కొని ఉంచుకున్నారు. మరి వాళ్ళు 70కి 80కి 90కి 10 30కి 40కి కొనుక్కున్న అంత రేట్లో కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందికి నేను చాలా బాధపడుతున్నాను. ఇంక మరొకసారి అలాంటి తప్పు నా కుటుంబాల్లో జరగకూడదు, మీ అందరిలో అని అస్సలు జరగకూడదని నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరికీ లాభం పొందాలి, వాళ్ళు పెట్టిన డబ్బుల్ని వడ్డీతో సహా వాళ్ళకి వీలైతే వచ్చేసి ఇలాంటి ప్లాన్సే నేను చేస్తాను, కానీ ఇంక మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను జాగ్రత్త తీసుకుంటున్నాను. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు 1000 కొద్ది కాయిన్స్ కొనేసి ఒక దగ్గర పెట్టేసుకొని మళ్ళీ లాభాలు వస్తాయనే ఉద్దేశంతో చేయొద్దు. మీ కాయిన్ మీరు అమ్ముకోండి, మీరు కొనుక్కున్న కాయిన్ని మీరు మన యూటిలిటీ, మన తాలూకు మైనర్స్ యూటిలిటీకి వాడుకోండి, మీరు కొనుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీరు బోనస్లు పొందండి. ఇలా చేయడం తప్పిస్తే ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీగా మాత్రం చూడొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీగా మార్చొద్దు. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువగా పెట్టేయండి, ఇక్కడ డబ్బులు ఎక్కువగా పెట్టేయండి, ఇక్కడ కాయిన్స్ కొని దాచేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనకు ఎవరూ రావద్దు. దయించి వచ్చి నన్ను మళ్ళీ ఆ రోజు మీ మాటలు విన్నాను, మీ వాయిస్లు విన్నాను, ఆ వాయిస్ నేను ఇన్స్పైర్ అయిపోయాను, అయిపోయి నేను అప్పు చేసి తీసుకొచ్చి ఇక నేను డబ్బులు పెట్టుబడి పెట్టేశాను అని మాత్రం నాకు చెప్పొద్దు. అలాంటిది ఏం చేసినా నాకు సంబంధం ఉండదు అనడం కంటే దాన్ని కట్టడి చేయాలి. సంబంధం ఉండదు అని వదిలిస్తే ఖచ్చితంగా పాడైపోతారు.
దాన్ని కట్టడి చేయడానికి అందులోనే మీరు ఎన్ని కాయిన్స్ కొనుక్కోవాలి, ఒక రోజులో ఎన్ని కొనొచ్చు, లేదంటే ఒక వారంలో ఎన్ని కొనొచ్చు, ఒక నెలలో ఎన్ని కొనొచ్చు అనేదే, ఒక మనిషి ఎన్ని కొనొచ్చు, ఒక అకౌంట్ ఎంతవరకు కొనొచ్చు అనేది ఇప్పుడు నేను ఆలోచించాలనేటువంటి భయం పట్టుకుని నిన్న 800 కాయిన్స్ ఒకే వ్యక్తి కొనిసాడు అనేసరికి అది తక్కువ కావచ్చు 3,000, కానీ ఆడు వాడే 30,000 కొనిస్తే, 3 లక్షలు కొనిస్తే ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన కాయిన్ దొంగచాటుగా అమ్ముకోవాలి, తప్పుగా అమ్మేయాలి, ఏదో లాభం పొందాలి అనేటి ఆలోచన మనకి లేదు, రాదు, రాకూడదు. మనం చేసే పని వాళ్ళ 10 మందికి మేలు ఉండాలి, కానీ మనం చేసే పని వాళ్ళ 10 మందికి కష్టపడకూడదని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎక్కువ కాయిన్స్ కొనేసి పెట్టుబడులు పెట్టేసి ఉన్నారని తెలిసిన తర్వాత, లేదంటే అది నేను అర్థం చేసుకుని అది ఐడెంటిటీ చేసిన తర్వాత చాలా బాధపడుతున్నాను. వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధానం ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. డాడీస్, మీరు పెట్టిన పెట్టుబడులు ఎక్కడికి పోకుండా మైనర్స్లోనే, లేదా మన కిబోర్లోనే, అదే మీన్ మన బీసీట్లోనూ ఏదో ఒక విధానంలో మీకు మంచి లాభాలతో మిమ్మల్ని ఒడ్డు చేస్తాను అని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇంక మీదట తప్పులు చేయకండి, మైనర్స్ని డెవలప్ చేయండి, గొప్పగా చేద్దాం, గొప్పగా చేద్దాం. మన దగ్గర కాయిన్స్ ఏమాత్రం డాడీస్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏమాత్రం నాన్న డాడీస్, మీ దగ్గర ఎన్నో లేవు, ఇంకో 4 కోట్లు ఉంటాయి. ఇది పెద్ద విషయం కాదు. ఇది రేపు నేను కమ్యూనిటీకి వెళ్తున్న దాంట్లో ఇది ఊది పారేస్తాను. ఈ పోత ఇవేవి నీ సరిపోవు, కొత్త విధానం తీసుకొస్తున్నాను, నేలా పడవు అలాగని చెప్పేసి మీరు మళ్ళీ ఓ అపోహలు గెలిపి కొనిసి దాసిన చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కూడా కొనిసి దాచుకోకండి. అలాంటి ప్రయోగాలు ఏమి చేయొద్దు. మళ్ళీ దానికి నేను బదులుగా మళ్ళీ దాన్ని అంతా నేను చేయలేను. నీ దగ్గర ఉన్న కాయిన్ నువ్వు అమ్ముకోవడానికి ట్రై చేయి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో వాళ్ళు అమ్ముకోలేకపోతే నువ్వు అమ్ము పెట్టడానికి ట్రై చేయడానికి నేను అవి వాడుకొని తప్పిస్తే బలవంతాన్ని కొనేసుకోవడం అలాంటి చేయకండి. నేను నా మాటలు విని ఇన్స్పైర్ అయిపోయాను, ఇలాంటి మాటలు ఏం చెప్పదు. కంపెనీని నిలబెట్టుకునే విధానంలో మాత్రం నేను ఖచ్చితంగా ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెట్టడం నేను నమ్ముతాను, నేను తీసుకెళ్ళగలను అని నమ్మకం నాకుంది, ఆ కెపాసిటీ కూడా నాకుంది అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కానీ పెట్టుబడులు పెట్టి నష్టపోయే విధానాన్ని మాత్రం మీరు తీసుకురాకండి, నా ఉద్దేశం అది కాదు. నేను చేస్తున్న దాన్ని వేరే రూట్లకు మార్చేస్తున్నారు, అది చేయొద్దు. ఒక దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఎలా అమ్మాలనే ఉద్దేశంతో డాడీ ఈ వాయిస్ ఇచ్చారు, మీరు చూసారు కదా, అలా మీరు ఎలా చేయండి, అలా చేయని చెప్తున్నా, అది చేయొద్దు. నీ దగ్గర తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ కాయిన్స్ నాకు అమ్మేసి నువ్వు అమ్ముకోలేవు అని మీరు బలవంతాన్ని మీరు అమ్మేసుకోవద్దు, దాచుకోండి. మైనర్ మన బీసీట్లో వచ్చి రేట్లకు అమ్ముకోండి, నచ్చినప్పుడు అమ్ముకోండి, కానీ బలవంతాన్ని కొనొద్దు, బలవంతాన్ని అమ్మొద్దు. ఎక్కువ కాయిన్స్ బీసీట్లు కూడా కొనేసి ఉంచుకోవడం లాంటివి చేయొద్దు. నాకు మెల్లిగా వెళ్ళా పర్లేదు, కానీ బలంగా వెళ్ళాలి, స్థిరంగా వెళ్ళాలి, గొప్పగా నిలబడాలి కంపెనీ అని ఆలోచిస్తున్నాను. కానీ ఇలా ఎవరినో నష్టపెట్టి ఎవరినో కష్టపెట్టి చేయడం నాకు నచ్చదు, నచ్చదు, నచ్చదు. ఇప్పుడు నేను ఇంత నష్టపోయాను, ఈ అమ్మాయి కట్టలేకపోతున్నాను అని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే నేను మనిషిగా చచ్చిపోతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు మార్కెట్ చేయడం కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ చిన్న విషయాన్ని ఇంకోలా వాడుకున్నారు, అలా వాడేసుకుని వాళ్ళు గెలిచారు, కానీ దానికి బలైపోయినాడు అందరూ పాపం, ఇలా ఈరోజు ఇబ్బంది పడుతున్నారని చాలా చాలా బాధపడుతున్నాను. నేను బండి కోసం డబ్బులు గడిచాను డాడీ, ఇప్పుడు ఈఎంఐ కట్టలేకపోతున్నాను, కారు కోసం గడిచాను ఈఎంఐ కట్టలేకపోతున్నాను, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాత్రుల్లో ఒకసారి అరే నేను తప్పు చేశానేమో, నేను ఒక నాన్న ఒక పేరు కోసం, నా కొడుకు అనే పేరు కోసం ఇలా నేను చేస్తే ఇలాగైపోయారట, ఎంతమంది బాధపడుతున్నారు. ఒక్కొక్కడు అమ్మ నా బూతులు తిడుతుంటే అరే నేను ఎందుకు, నాకు వాడికి ఏ సంబంధం లేదు, వాడు ఎక్కడ పుట్టాడో ఏ ఊర్లో ఉన్నాడో నాకు తెలియదు, నేను ఎలాగున్నానో నేను నాతో కలిసి బతకలేదు, కానీ ఒక మాట అనే పరిస్థితి వాడికి ఎందుకు వస్తుంది, అనవసరంగా వాడు నన్ను ఎందుకు అంటున్నాడు, ఖచ్చితంగా అందులో నష్టపోయాడు కాబట్టి అంటున్నాడు అని నేను చాలా బాధపడుతున్నాను. అంతేగాని తప్పించుకున్నానని చెప్పేసి ఆ మాటలకు మొండికేసేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నేను మళ్ళీ ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉద్దేశం నాకు లేదు. నాకు ఇంగ్లీష్ హిందీలో భాషలో చెప్పడం రాదు. ఇందులో నా అభిమానులు, నన్ను అభిమానించే వాళ్ళు, నా డాడీసు
ఎవరిని ఉంటే మీకు ఏ భాషను వస్తే ఇతర భాషల్లోకి నా ప్రతి మాటని ప్రతి అక్షరాన్ని ప్రతి ఒత్తిని మీరు పలికి వాళ్ళకి చెప్పండి డాడీ వీళ్ళు అన్నారని. ఎందుకంటే నేను తప్పు ఆలోచించను, తప్పులు చేయను కూడా, తప్పు చేసినా సవరించుకునే పని చేస్తాను, దాన్ని సరిదిద్దుకునే పని చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కాయిన్స్ కొనించారో వాళ్ళందరికీ మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాన్ని ఎలా తయారు చేయాలో చేస్తాను నేను. కానీ ఇక మీదట మళ్ళీ అలాగ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ డబ్బులు పెట్టి 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 కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ ఎవరో ప్రేరేపించారని, నీ వాయిస్ ఇలా చెప్పారని చెప్పారని మీరు అనుకోవద్దు, కొనొద్దు. అలాగే మీ కాయిన్స్ తక్కువ రేటుకి అమ్మేసుకోవద్దు. మీకు నచ్చినప్పుడు ఎస్ ఈ రేట్ నాకు నచ్చింది, ఇక్కడ నేను అమ్ముకుంటే నాకు అది లాభం పర్వాలేదు అనుకున్నప్పుడు బీసీలో అమ్ముకోండి. అంతేగాని మీరు అమ్మేసుకొని నష్టపోయి, మీరు కొనేసుకొని నష్టపోయి, ఇది కీబో వాళ్ళు కొనేసుకున్నాను, ఇలా చేసిన వాయిస్ వాళ్ళు కొనేసుకున్నాను అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నిన్న ఒక ఆయనకి నేను కాల్ చేశాను, ఆయన ఏదో చిన్న మాట తప్పుగా మాట్లాడాడని, ఎందుకు ఇలా చేసావు అని అంటే నీ మాటలు వాయిస్లు వినే చేశాను నేను అన్నాడు. ఓసారి పట్టి రాబడి నేనేం మాట్లాడానో తెలిస్తే నా వాయిస్లు పట్టుకురా అని చెప్పాను. ఎందుకంటే దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారు. అందువల్ల అలాంటివి చేయకండి. వాడికి కూడా నేను చెప్పాను, నీకు నీ నువ్వు అనుకున్న లాభం నీకు వచ్చేలాగా నేను చేస్తాను, ఇక మీద అలాంటి తప్పు చేయొద్దు అని, వైజాగ్ వాసే అలాంటి చేయొద్దు అని చెప్పాను నేను. అలాంటి చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టేయొద్దు. ఎక్కువ డబ్బులు కొనొద్దు ఎక్కువ రేటుకి, ఎక్కువ కొనియొద్దు కూడా ఇక మీదట, జరిగిపోయిందని వదిలేయండి. అలాగే బీసీట్లు కూడా మీరు ఎక్కువగా కాయిన్స్ కొనేసి దాచేద్దాం, రేపు పొద్దున్న పెరుగుతుంది బీసీట్లోనే, ఇది రూపాయికి రూపాయి వస్తుంది, ఇప్పుడు 4 రూపాయలు ఉన్నది రేపు 40 అవుతుంది కాబట్టి, రేపు 50 అవుతుంది కాబట్టి డబ్బులు ఉంటాయి అని చెప్పేసి మీరు అప్పులు చేసి పెట్టడం అలాంటివి చేయొద్దు. అవసరం మేరకు కొనుక్కోండి. ఇప్పుడు టిఫిన్ ఉంది, ఇడ్లీ బాగుంది, ఎంత కొంటారు, ఎంత తింటారు, 4, 5, 10 మీకు కడుపు పట్టినట్టు తింటారు. అంతేకాని బాగుంది కదని చెప్పేసి 2-3 నెలలకి సరిపడగా ఆ టిఫిన్ కొనేసారనుకోండి, పడిపోద్ది. అలాగే ఇక్కడ చేయొద్దు, ఇక్కడ పాడవుతుంది. ఇది కూడా ఎందుకు పాడవుతుంది అంటే నువ్వు అందరికీ ట్రాన్స్ఫర్ చేసే పంపించేటువంటి ప్లాన్ నేను ఇందులో పెట్టలేదు. బీసీటీ నుంచి మైనర్స్కి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరు ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయగలరు, ఆ ట్రాన్స్ఫర్ తీసుకున్న వ్యక్తిని కోరు చేయలేరు. అలాంటి విధానం పెట్టారు ఎందుకంటే మళ్ళీ నష్టపోవడం నాకు నచ్చలేదు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ కాయిన్ కట్ అయిపోతుంది అనుకున్నప్పుడు మన కీబోర్డ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో 2.5 కట్ అవుతుంది. ఓకే, అది కంపెనీ ఖర్చులకైనా తీసుకుంటున్నాను. కానీ మైనర్స్లో కూడా 2.5 కట్ చేసి ఇరగడం అలాంటి నేను చేయను. నేను పెట్టుకుంటున్నాను ఆ 2%, 3%, 4% నేను ఇస్తున్నాను, కానీ మీ దగ్గర తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు నుంచి మైనర్స్లో కూడా అంటే బీసీట్లో వేలకు వేలు కాయిన్స్ తీసుకోవద్దు. మీరు కొత్త అకౌంట్స్ చేస్తున్నారు, దాన్ని యాక్టివేట్ చేయడానికి సరిపడగా మాత్రమే కొనుక్కోండి. అది మీరు నేరుగా బీసీలు కొనుక్కుంటారో మరొక దగ్గర కొనుక్కొని ట్రాన్స్ఫర్ ఆప్షన్లో తీసుకుంటారో మీ ఇష్టం, కానీ అవసరానికి మించి చేయొద్దు. మైనారిటీస్ని మీరు చిరకాలం ఉంచాలి, చాలాన్ని నడవాలి. ఇది నాకు భవిష్యత్తు కావాలి, నాకు ఇవ్వకానికి లైఫ్ ఉండాలని అనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి, తప్పులు చేయకండి. మీకు మీరుగా ప్లాన్ చేసేసుకొని తీసుకోకండి, దానివల్ల నష్టపోతారు. అలా నష్టపోయారంటే అది మైనర్స్కే చెడ్డ పేరు వస్తుంది, బీసీకి చెడ్డ పేరు వస్తుంది, కిబోకి చెడ్డ పేరు వస్తుంది. రేపు పొద్దున మనం ఏ కాయిన్ తెచ్చినా, ఏ వ్యాపారం ప్రవేశపెట్టినా, ఇవెందో బీవీ హార్ట్ తీసుకొచ్చినా చెడ్డ పేరు రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. నేను ఇది కోరుతున్నాను, ఎప్పుడు ఉండాలి. నేను వైజాగ్లో ఉన్నానంటే నేను వైజాగ్లో ఉన్నానని చెప్పుకునేలా ఉన్నాను, అలాగే ఉండాలి. కానీ వైజాగ్ నుంచి నేను పారిపోయే పరిస్థితి రాకూడదు, మీరు మీ ఊరి నుంచి పారిపోయే పరిస్థితి రాకూడదు. అలాంటివి చేయొద్దు. పుట్టిన చోటే చావాలి. ఎక్కడ జన్మించాం అక్కడే మరణించాలని ఇష్టపడతాం. వేరే దేశంలోకి మనం పొట్ట చేతి పట్టుకొని అమెరికా ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ వెళ్ళిపోయిన కూడా చనిపోయే ముందు స్వదేశానికి వచ్చి చనిపోతారు. ఒన్నూరులోకి వచ్చి పాత పాకున్నాయి, అక్కడ ప్యాలెస్ ఉన్నాయి, ఇక్కడ పాకున్నాయి, ఒన్నూరులోకి వచ్చాడు తనతోడు వాళ్ళని చూసి సంతోషిస్తాడు. అలాంటి జీవితం నాకు కావాలి, కానీ ఇక్కడి నుంచి పారిపోవడం కానీ నేను దాగుండడం ఇలాంటివి నాకు నచ్చవు. అలా చేయాల్సిన అవసరానికి కూడా నేను తీసుకురాను.
కాబట్టి మీరు నా మాటలకు ఇన్స్పైర్ అవ్వండి, నేను చెప్పినట్టు చేయండి, మంచిగా చేయాలని చేద్దాం. తప్పిస్తే దీన్ని తప్పుగా తీసుకొని మీకు ఆయన చెవుడుగా అమ్మాడు, తప్పుగా తీసుకొని వాళ్ళ దగ్గర తక్కువ కొనిచ్చుకోవడం, తప్పుగా తీసుకొని మీ సీట్లు దాచేసుకోవడం, ఇలాంటి ఏమీ చేయొద్దు. నెక్స్ట్ నేను ఈ నెలలోనే తీసుకొస్తున్న విధానాల్లో చాలా గొప్పగా వెళ్తుంది, నేను చేయగలను. ఒకప్పుడు చేసింది నేనే కదా, దేవుడు మా డాడీ అని చెప్పేసి మీ చేత దండం పెట్టించుకున్నది నేనే కదా. గొప్పవాడు, తెలివైన వాడు, పొట్టుడు కానీ చాలా గట్టుడు అనిపించుకుంది నేనే కదా. మరి అలాంటిది ఈరోజు నేనే తిట్లు గాయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు వద్దు, నేను నిజాయితీగా బతకాలనుకుంటాను, మిమ్మల్ని కూడా నిజాయితీగా ఉంచాలనుకుంటున్నాను. తప్పులు చేసి ఇలాంటి పెట్టుబడులు పెట్టించాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందుకు వెళ్ళిపోయి చేయండి. ఇందులో చేయండి, ఒక 10 రూపాయలు ఇస్తాను తీసుకొని కంపెనీ లాంటిది కాదు నాది. అలాంటి ఏమి చేయొద్దు, నిజాయితీగా ఉందాం. అద్భుతాలు సృష్టిందాం మైనీర్స్ లో, మీకు మోర్ అండ్ మోర్ మనీ, చాలా మనీ డబ్బు వచ్చినట్టుగా చేస్తాం నిజాయితీగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెలలోనే నేను తీసుకొచ్చే విధానాల్లో మీకు ఇన్కమ్ దమ్మెడ నేను చూపిస్తాను. ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వలేదు ఇంత ఇన్కమ్ అని. కష్టపడేవాడి కష్టానికి మించిన విలువ కట్టే గొప్ప ప్లాన్ తీసుకొస్తాను. పైసా తీసుకోకుండా గుర్తుపెట్టుకోండి అడిస్, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. నా మెదడులో ఉన్నటువంటి ఐడియాలజీని నేను మా డబ్బులుగా మారుస్తాను. క్రిప్టో అందుకు ఐడియాలజీ కదా, దానికి రూపం లేదు, లేదు దాన్ని పట్టుకోవడానికి ఫిజికల్ గా దొరకదు. కానీ ఎంతమంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది, దేశాది నేతల్ని దేశాలు కూడా కదిలించి పొదిపేసి కదిపేసింది. ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక ప్లాన్ అంత గొప్పగా చేసింది. అలాంటప్పుడు నేను కూడా ఇప్పుడు నేను కొన్ని ఐడియాస్తో వస్తున్నాను. ఎందుకు మనీ చేరడం నమ్ముతాను నేను, ఒక ప్లాన్నే, నా పెట్టుబడి ప్లానే, నీ పెట్టుబడి ప్లానే, చేయండి. అంతేగాని మీరు ఎక్కడ డబ్బులు పెట్టదు మీదట. మీరు మైనీస్లో కొనుక్కోండి, రోజు చేసిన ఇందులో మైనీస్ వచ్చినా రాకపోయినా మీరు కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే బతకాలి, అతడు బతికే బతుకుదాం. తప్పిస్తే పెట్టుబడులు అనే మాటే వద్దు. 500 రూపాయలు తీసుకున్న పాపానికి నేను ఈరోజు అనుభవిస్తున్న బాధ మీకు ఎవరు చెప్పాలి? నాకు ఆడు ఏదో కొన్ని 1000 కోట్లు నాకు ఇచ్చినట్టుగా వాళ్ళు బాధపడుతుంటే నిజమే, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు తప్పుగా దాని ప్లాన్ తప్పుగా మార్చుకున్నారు. 500 మీకు కావాల్సినంతే కొనుక్కోండి, ఒక్కొక్క గోపనే కొనుక్కోండి. అలా కొనుక్కున్నప్పుడు మాత్రమే గిఫ్ట్ ఇస్తానంటే గిఫ్ట్కి సరిపడవే కొనిసారు, గిఫ్ట్కి సరిపడవే కొనిపించారు, ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు, అది నన్ను కట్టమని అడుగుతున్నారు. నేను కట్టే పరిస్థితి కాదు కదా, నేను ప్లాన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను, నా కాయిన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను. కానీ ఈరోజు మాట పడుతున్నాను, ఎంత బాధగా ఉందో తెలుసా డాడీ? ఆ మాట పడడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? వాడు బాధపడుతున్నా తెలిస్తే ఏమీ చేయలేక పిసికేసుకుంటున్నాను, నలిపేసుకుంటున్నాను. నిజం, వాళ్ళ మాట అంటే భరించలేకపోతున్నాను. అలాంటప్పుడు మళ్ళీ నేను ఆ తప్పు చేయను, మీరు చేయకండి. నా మాటలు ఇన్స్పైర్ అయ్యి మీరు తప్పు చేసి ఆ తప్పుకు నన్ను బలి చేయొద్దు. నేను చెప్పినట్టుగా చేయండి వీలైతే, లేదా ఊరుకోండి, చేయొద్దు, రావద్దు, మానేయండి. కానీ నన్ను మాట పడేలా చేయకండి. నేను అనారోగ్యం పాలైపోయి ఉన్నాను, ఒక్క మాట పడలేను, ఒక టెన్షన్ తీసుకోకూడదు. నేను నాకు అవసరం ఏంటి, నాకు బతకడానికి నాకు కావాల్సిన కడుపు నన్ను ఆ దాన్ని సరిపడి నాకు ఎప్పుడో ఉన్నది, అంతకుమించి వచ్చింది ఏం చేయలేను. ఎస్, మీరు తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు. నేను నెక్స్ట్ ప్లాన్ తెస్తున్నాను, ఇండియాలో దమ్మేడు చూపిందాం. నా వెనకాల వచ్చిన వాడు రండి, డబ్బులు తీసుకురావద్దు ఎవడను, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. కానీ నేను చెప్పిన ప్లాన్ చేయండి, మీకు మీకు ఎలా చూపిస్తా, ఇన్కమ్ రేంజ్ ఎలా చూపిస్తానో చూడండి. నెక్స్ట్ మీకు పెట్టుబడులు పెట్టకుండానే మమ్మల్ని ఇంత గొప్పగా చేసిన కంపెనీ ఏది అంటే మన మైనర్స్ అని చూపించలే చేస్తాను. కానీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోను వద్దు కూడా, అలాంటి ఎక్కడ చేయొద్దు.
మైనర్స్ గొప్పగా చేద్దాం. ఇంతవరకు కాయిన్స్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి లాభం చూపిందాం. అందుకని తప్పు చేయొద్దు, నేను చేయను, నేను చేసిన నేను చేయని తప్పుకి నన్ను బలి చేయొద్దు ప్లీజ్, థ్యాంక్ యూ. ఎవరికైనా బాధ అనిపిస్తే